తెలంగాణలో నీలి విప్లవాన్ని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి అంటుంటే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యాల్లో పాలుపంచుకోవాల్సిన అధికారులు, గుత్తేదారులు అవే లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీలి విప్లవం వివాదాస్పదమవుతోంది. పలు జిల్లాల్లో కార్యక్రమ నిర్వహణలో వెల్లువెత్తుతున్న అవకతవకలే ఇందుకు నిదర్శనం. అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై చెరువులో చేప పిల్లలు పడకముందే మాయం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు చేపల పెంపకానికి పెట్టింది పేరు. దాదాపు 4 జిల్లాల్లో కలుపుకుని 264 మత్స్య సహకార సంఘాలుండగా 35,000 మంది మత్స్య పరిశ్రమ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు సరిగ్గా నెరవేరితే ఈ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది, తద్వారా మరింత మందికి ఉపాధి లభిస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. నిర్మల్ జిల్లాలో 156 చెరువులకు 1,47,00,000 చేప పిల్లలు అవసరం. కానీ ఇప్పటి వరకు 65 చెరువుల్లో కేవలం 85,00,000 చేప పిల్లలను మాత్రమే వేశారు. దీనికి అధికారులు, గుత్తేదారుల చేతివాటమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి జులై ఆగస్టు అయిపోయేలోపే చెరువులో చేప పిల్లలను వెయ్యాలి, కానీ అలా జరగడం లేదు. నవంబర్ మాసం వచ్చినా చాలా చెరువుల్లో చేప పిల్లలు పడటం లేదు. చేప పిల్లల పంపిణీ జాప్యం కావడంతో సీజన్ వచ్చేసరికే చేపలు చేతికందడం లేదు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే డిసెంబర్ మాసం, నవంబర్ మాసంలో వేస్తే నీళ్ళు చేప పిల్లలు మూడో క్రాపు, అంటే అక్కడ కాంట్రాక్టర్లు అక్కడ చేసే పద్ధతిని బట్టి మూడో విడతల ఇంజెక్షన్స్ ఇచ్చి తీసిన పిల్ల పెరుగుదల ఉండదు. కాబట్టి జూలై ఆగస్టు మాసంలోనే చేపలు వదిలితే మత్స్యకారుల భవిష్యత్తు బాగుపడుతుంది, చేపల పెరుగుదల కూడా ఉంటుంది. చేప పిల్లల పంపిణీల్లోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దిలావర్పూర్ మండల పరిధిలో జరిగిన సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. చెరువుల్లో చేప పిల్లలు వేయడానికి వచ్చిన అధికారులు 10 నిమిషాల్లో తతంగాన్ని ముగించేశారు. దీనిపై స్థానికులు నిలదీయడంతో అసలు మోసం బయటపడింది. 10 డ్రమ్ముల్లో ఒక్కో డ్రమ్కు 15,000 చేప పిల్లలు తెచ్చి చెరువులో 150,000 చేప పిల్లలను వేశామని అధికారులు లెక్కలు చూపించారు. అనుమానపడ్డ స్థానికులు, మత్స్యకారులు మిగతా డ్రమ్ముల్లో లెక్కించగా ఒక్కో డ్రమ్లో 10,000 మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 50,000 చేప పిల్లలు మాయమైపోయాయి. ఆ చేప పిల్లల డబ్బు గుత్తేదారులు, అధికారుల జేబుల్లోకి పోయిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. లారీ వచ్చేసి కాంట్రాక్టర్ వాళ్ళు అట్లనే ఆపలేసి వదిలేసేటప్పుడు కౌంట్ చేయకుండా మీరు ఎట్లా వదులుతున్నారు మీరు అని మత్స్యకారులు అడుగుతుంటే, సార్ చేసుకోండి మీరు, ఇప్పుడు 5-6 డ్రమ్ములు వేసేసారు, మిగతా డ్రమ్ములు ఉన్నాయి కాబట్టి లెక్క వేసుకోండి, మిగతా 4 డ్రమ్ములు ఏదో ఉండే దాన్ని కౌంట్ చేస్తే ఒక డ్రమ్ము 12,000 చిల్లర ఏదో వచ్చినప్పుడు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తక్షణమే జోక్యం చేసుకుని నీలి విప్లవం అసలు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.